ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం, పెట్రోల్ ధరల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వరంగల్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బ్యాటరీ బైక్ షోరూంలో మాత్రం పలు రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు వెళ్తుందని షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. నమస్తే ఎవ్రీవన్, నా పేరు ఉమేష్. బ్యాటరీ షోరూమ్లో షోరూమ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. మన షోరూమ్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ వస్తాయి. ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్, ఒకటి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. రిజిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇది సింగిల్ బ్యాటరీ వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. టోటల్ మెటల్ బాడీ వస్తుంది. రిచార్జబుల్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3.1, మైలేజ్ వచ్చేసి 132. వన్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు 132 మైలేజ్ వస్తుంది. దీనికి పవర్ సేవింగ్ వచ్చేసి ఫుల్ ఛార్జెస్కి మనకి 1 యూనిట్ 1.2 యూనిట్ వోల్ట్స్ కావస్తుంది అంతే. కాస్ట్ దీనికి కాస్ట్ అయితే 120 వస్తుంది ఇప్పుడు విత్ సబ్సిడీ. ఇందులోనే 5 ఇయర్స్ ఇన్సూరెన్స్ వస్తుంది, నెంబర్ ప్లేట్ వస్తుంది, టీఆర్ వస్తుంది, ఇంక్లూడింగ్ టోటల్ ఇంక్లూడింగ్ ఇలా వస్తుంది. నాన్ రేసింగ్ వెహికల్ ప్లేవుడ్ వచ్చేసి 150 కేజీస్ ప్లేవుడ్ వస్తుంది. దీనికి నో పొల్యూషన్ ఉంటుంది, హెల్మెట్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు 70 to 80 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. కాస్ట్ వచ్చేసి 75 కాస్ట్ వస్తుంది. ఫైనల్గా 75 వస్తుంది. బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ వస్తుంది. టోటల్ ఇండియన్ బేసింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇండియానే. మన రిజిస్ట్రేషన్ బైక్లలో 7 కలర్స్ వస్తాయి. ప్రజెంట్ మన దగ్గర 2 కలర్స్ ఉంది, వైట్, స్కై బ్లూ, గ్రే కంపెనీ, బ్లాక్, రెడ్, మళ్ళా పర్పుల్ కలర్, గ్రీన్ కలర్. 7 కలర్స్, 8 కలర్స్ వస్తాయి. స్పెషాలిటీ మనకు మెటల్ బాడీ వస్తుంది, బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు. మైలేజ్ విషయంలో మన 120 ఎగ్జాక్ట్లీ వస్తుంది. 130 మైలేజ్ కంపల్సరీ వస్తుంది. టైర్ లేండ్ 2 ప్లస్ వస్తాయి. సీఎన్ కంపెనీ PHTPS రిప్లేస్మెంట్, అది ఒక్కటి కంపెనీ. RSS సదుపాయం కూడా ఉంది. అంటే బైక్ మనందరూ ఎక్కడైనా బంద్ పడ్డా కూడా మన వెహికల్ షోరూమ్ తెచ్చే పొజిషన్ రావచ్చు. ఏ 2 స్టేషన్స్ మన ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నది. మన 4 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. దీనికి పవర్ కాస్ట్ వచ్చి కూడా 2 యూనిట్ ఫుల్ టైం. 5 అవర్స్ వేస్తే దాని ఛార్జింగ్ పెడితే 2 యూనిట్ పవర్ కలుస్తుంది. బైక్ కాస్ట్ ఎంత ఉంది ప్రజెంట్? స్టార్టింగ్ 125 ఉన్నది. హైయెస్టే 125. మనకు యావరేజ్ వస్తే మనకు 115 వరకు లాస్ట్ వస్తుంది. 2 టైప్ అలానే మనకు ఇన్సూరెన్స్ వస్తుంది, టీఆర్ వస్తుంది, నెంబర్ ప్లేట్ వస్తుంది, ఇంక్లూడింగ్ చెప్తుంది. అలానే ఇన్సూరెన్స్ 5 ఇయర్స్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు తీసుకోవాలంటే మనకు మెయిన్ పెట్రోల్ సేవింగ్, నాన్ పొల్యూషన్. మనకు ఇది అనేది లోకల్ తిరగడానికి ఎగ్జాక్ట్లీ మనం రోజుకి 50-70 కిలోమీటర్ ఎగ్జాక్ట్లీ తిరుగుతాం. దానికి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అనుకో మనకు 120-130 ఎగ్జాక్ట్లీ తిరగచ్చు. అంటే ఇది ప్రకారం చూసుకుంటే మన రోజుకి 200 రూపీస్ సేవ్ అయినట్టే. మన నాన్ పొల్యూషన్ ఇప్పుడు వచ్చే 2025 వరకు మన ఇండియాలో టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుతున్నాయి. దాని బేసిక్ మంది ఎలక్ట్రిక్ సజెషన్ ఇస్తుంది. మీ దగ్గర బైక్ ఎలాంటి భరోసా అంటే, మేము మోటార్, బ్యాటరీ, కంట్రోలర్ కన్వర్టర్ ఇవి పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయితే, అంటే అనదర్ కంపెనీలలో టైం తీసుకుంటారు. అంటే 1 వీక్ 10 డేస్ మన దాంట్లో కంపెనీ ప్రాబ్లం వచ్చిన అనుకో దాన్ని బాగా చేసి ఉండేది. అన్న మోటార్ ప్రాబ్లం అయినా బ్యాటరీ పోయినా దానికి కొత్త రేసులో ఉంటారు, కానీ రిపేర్ కావు. పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అది మన ప్లస్ పాయింట్. మన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇండియానే, ఇండియా బేసిక్ కంపెనీ కాబట్టి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎంబడే సదుపాయం ఉంటుంది. మన ఓన్ షోరూమ్, ఓన్ షోరూమ్ మీద యాక్సెసరీస్, మన సర్వీస్ పాయింట్ కూడా మనదే, హోమ్ సర్వీస్ కూడా ఉంది. మేజర్ అడ్వాంటేజ్ మెటల్ బాడీ, మైలేజ్, ప్లేవుడ్ 300 కాదు ప్లేవుడ్, 300-400 కాదు ప్లేవుడ్ వస్తుంది.